ఆలోచిద్దాం కాబట్టి ఇక్కడ యోబు గారి పరిస్థితికి కారణం ఏమిటి అంటే ఇదిగో ఒకటి నీ కుమారుడు ఒక్కసారిగా నేను సంపద సంతదాన్ని తీసేస్తే నేను చూసిచ్చేస్తాను నేను చెప్తున్నాను సమాధానం నువ్వు కూడా ఇలాంటి దేవుడు వయ్యా అన్నీ ఇచ్చి నేను శుధించేలా చేసుకుంటావు అన్నాడు కానీ యోబు మాత్రం ఎక్కడ పాపం చేయలేదు తర్వాత రెండాధ్యాయానికి వస్తే మళ్ళీ ఇంకొక సభ జరిగింది అప్పుడు జరిగినప్పుడు మళ్ళీ సాతాన వచ్చాడంట అప్పుడు మళ్ళీ దేవుడు అడిగాడంట ఏమని ఎక్కడి నుండి వచ్చావు సాతానా అని నేను భూమి మీద మళ్ళీ అటు ఇటు తిరిగితే నీ దగ్గరికి వచ్చేసాను అన్నాడంట అప్పుడు మళ్ళీ ఇదిగో నా సేవకుని ఎప్పుడు చూసావా ఆయన మళ్ళీ యథార్థమంత్రుడు నీతి మంత్రుడు అని చెప్పేసి ఒక మంచి మాట అంటాడు చూడండి ఏమన్నాడు మూడో వచ్చినము మూడో వచ్చిన భూమి మీద అతను వంటి వాడు లేడు రెండో అధ్యాయము మూడో వచ్చినము నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలకు ఉన్నాడనగా అప్పుడు సాధంత అన్నాడు చెప్పాన నేను ముందే ఆయన మంచోడని ఆయన మంచి విశ్వాసాన్ని చెప్పానా కానీ నువ్వు నిష్కారణంగా నన్ను ప్రేరేపించావు ఏలాగా యోగుని ఇబ్బంది పెట్టేలాగా అనగానే అప్పటికీ వాడి సంతోషము తీరలేదు చివరికి ఇంకోటి ఉంది ఏంటిది ఆరోగ్యం ఇప్పుడు దాకా సంపద సంతతి మాత్రమే పోయింది ఇక ఆరోగ్యం ఉందంట అందుకేమన్నాడు తెలుసా చివరి తర్వాత ఏమన్నాడు చూడండి నాలుగో వచ్చినము అపవాది చర్మమును కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తు నరుడిచ్చును కదా నీకు ఒక విషయం తెలిసోలేదు ఆయన దాకా రాలేదు కాబట్టి ఇంకా నిన్ను అన్నాడు నువ్వు చంపింది వాళ్ళ పిల్లల్ని కదా నువ్వు తీసేసింది ఆయన ఆస్తిని కదా మనిషి ఎప్పుడు బాగా కాలబేరానికి వస్తాడంటే ఆయన రోగాన్ని తీసే చూద్దాం అర్థమవుతుందా నిజమే భార్య చచ్చిపోతే ఏడుస్తాడు భర్త బాధ ఉంటుంది పిల్లలు చచ్చిపోయినా ఏడుస్తారు చాలామంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే వానికి స్థితి వచ్చింది అనుకోండి అప్పుడు బిహేవింగ్ వేరేలా ఉంటుంది దీన్ని నమ్ముతారా నమ్మరా తల్లిదండ్రులకి భార్యలకి పిల్లలకి రోగం రావడం వేరు నీకు నాకు రోగం రావడం వేరు అందుకే ఇప్పుడు ఆ చాతన ఏమంటుంది తెలుసా మనిషి ఎటువంటి వాడు అంటే ఆరోగ్యం కోసం వాడికి ఉన్నదంతా ఇస్తాడంట అటువంటి వాడు అయ్యే నరుడు మనిషి ఎటువంటి వాడంట తన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వాడు తనకు ఉన్నదంతా ఇస్తాడంట నరుడు అదే తన అర్థం ఇందాక చదివిన మీరు మాట అర్థం కానీ నువ్వేం చేయలేదు తెలుసా ఆయన ఆరోగ్యాన్ని ముట్టలేదుగా అందుకే నేను ఇంకా దూషించలేదన్నాడు అనమాట తన ఆరోగ్యాన్ని ఇంకా నువ్వు ముట్టలేదుగా కానీ మనిషి అటువంటి వాడికి తెలుసా నరుడు ఎటువంటి వాటికి తెలుసా ప్రాణం మీదకి వస్తే నీ కాలు పట్టుకుంటా నాకు ఉన్నదంతా ఇస్తే డాక్టర్ నన్ను అంటాడు అంటాడనమాట అంతేనే కదా నువ్వేం చేయమంటే అది చేసేస్తాను నన్ను మాత్రం బ్రతికిచ్చాడనమాట అదే సాధారణ అన్నమాట ఆ మాట మళ్ళీ కావాలంటే చర్మము కాపాడుకున్నట్టుకై చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగిన యావత్తును నరుడు ఇచ్చేస్తాడనమాట ప్రాణం అంటే అంత ప్రీతి ఆరోగ్యం అంటే అంత ప్రీతి మనిషినికి కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా తొందరగా తన ఆరోగ్యాన్ని తీసేయండి ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడలా అతడిని ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని చెప్పాను అనమాట ఇప్పుడు దాకా తన దగ్గరికి ఏం రాలేదుగా నువ్వు ఓన్లీ సంపద సంతతి మాత్రమే తీసేసావు తన ఆరోగ్యాన్ని ముట్టి చూడు ఈసారి చెప్తున్నా ఖచ్చితంగా నేను దూషించి విడిచిపోకపోతే నా పేరు మార్చుకుంటాను అంట సాతాను ఇప్పుడు నిజంగా ఆరోగ్యాన్ని ముట్టాడు ప్రిమ దేవుని పిల్లరా మీకు లేదు ఎందుకు చిల్ల పెంకులతో అంత రోగం వచ్చింది అంటే సాతాను అంత ఎఫిషియన్స్గా మాట్లాడాడు కాబట్టి సాతాను అడిగింది అదే తన చర్మాన్ని నువ్వేం చేయలేదు తన ఆరోగ్యాన్ని నువ్వేం చేయలేదు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇంకో మాట చెప్పాలని మీకు తెలుసా ఇలా అనుకుని ఉండొచ్చేమో ఇంక ఇప్పటికీ భార్య ఉందా లేదా అప్పటికి ఇంకా భార్య చచ్చిపోలేదు పిల్లలు చచ్చిపోయారు ఏముందా చెప్పు ఆరోగ్యం ఇచ్చావు భార్య ఉంది చక్కగా పిల్లలు మళ్ళీ పుడతారు ఇంకో మాట చెప్పన బల ఆరోగ్యం ఇచ్చావు తనకు తెలివి ఉంది మళ్ళీ సంపద సంపాదించుకున్నాడు పెద్ద విషయం ఏముంది ఇప్పుడు దాకా సంపాదించుకుంది తన తెలివి ద్వారా కదా కాబట్టి నువ్వు ఆరోగ్యం తీయకుండా ఉన్నావు అనుకో మంచి బలము శక్తి ఇచ్చావనుకో భార్య ఉంది కాబట్టి పిల్లలు వచ్చేస్తారు ఆరోగ్యం ఉంది కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి ఆస్తులు వచ్చేస్తుంది పెద్ద విషయమే ఉందా అన్న ఉంటదేమో ఇంకో మాట మీకు చెప్తున్నాను అందుకే నెక్స్ట్ ఆవిడని ముట్టింది అర్థమవుతున్నా నేను ఈ మాట ఎందుకే చెప్పానంటే దీన్ని చెప్పడానికి కూడా కారణం ఉంది రెండవ శోధన ఎక్కడొచ్చిందంటే ఆరోగ్యంతో పాల్లేదు చివరికి ఎవరి దగ్గర వచ్చింది తెలుసా భార్య దగ్గర కూడా వచ్చింది భార్య కూడా వచ్చి ఏమైంది నీ దేవుని చూసి చచ్చిపోయా అంది అంటే నాకు తెలిసి ఇది కూడా అని ఉంటుందేమో భార్య ఉంది కాబట్టి మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు నీకు కాబట్టి సాతాన్ కంపల్సరీగా ఆరోగ్యాన్ని అడిగింది భార్యని అడిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దేవుడు మళ్ళీ అధికారం ఇచ్చేశాడు సాతానికి సరే ఆయన ప్రాణం తప్ప నువ్వు ముట్టుకో అనగానే ఇప్పుడు అపువాదికి అధికారం ఇచ్చాడు అంటే నిజంగా ఆయనకు రోగం వచ్చేలా చేశాడనమాట తన భార్య కూడా దూషించేలా చేశాడనమాట కానీ అప్పుడు కూడా ఏవేమన్నాడు చూడండి అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదు కీడును మనము అనుభవింప తగదా అనిను ఈ సంగతుల్లో కూడా ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు వాటి బ్యూటిఫుల్ మాట అనమాట దేవుని మేలు మాత్రమే మనం ఎప్పుడు ఇప్పుడు ఆస్తిని సంపదని సంతతిని ఆరోగ్యాన్ని మాత్రమే తీసుకుందామా దేవుని కోసము ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుందాం దేవుని కోసం సంపదను కూడా కోల్పోదాం దేవుని కోసం సంతతిని ప్రాణాన్ని పనంగా పెడదాం వీటన్నిటికీ ఆపోజిట్గా మీరు కొత్త పనులకు వచ్చిన చూస్తారు మిషనరీల జీవితాలు అందరూ అలాగే ఉంటే భక్తుల జీవితాలు అందరూ ఎలాగ ఉన్నాయి చెప్పండి కేరి వచ్చాడు మన దేశానికి తన కుమారుడు చచ్చిపోయాడు చాలామంది భక్తుల జీవితాలు మీరు చూస్తే అందరూ కూడా అమెరికా నుండి జర్మనీ నుండి ఎక్కువగా మిషనరీస్ వచ్చారు మన భారతదేశానికి మీరు చూస్తే విజయవాడ వెళ్ళినప్పుడు బంగ్లా దగ్గర క్రిస్టియన్ సమాధి తోట ఉంటుంది పెద్దది మీరు చూస్తే అక్కడ చాలామంది బంగ్లా దగ్గర బందర్లాకులు అంటారు కదా ఆ ఏరియా దగ్గర సమాధులు ఉంటాయి ఆ సమాధుల్లో మీరు సమాధుల దగ్గరికి వెళ్ళి చూడండి వాళ్ళు ఎక్కువ మంది అవుట్ ఆఫ్ స్టేట్స్ నుండి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కంట్రీస్ నుండి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అట్మాస్ఫీర్ పడదు అమెరికాలో ఉన్నవాడికి ఎంత డిగ్రీ తట్టుకోలేడు అమెరికాలో ఉన్న ఇక్కడికి వచ్చి దోమకాటుకు వాళ్ళు చాలామంది ఉన్నారు కుటుంబాలు నిజం దోమకాటుకు చచ్చిపోయిన కుటుంబాలు ఉన్నాయి మీరు చాలామంది భక్తుల జీవితాన్ని చదవండి నేను జర్సన్ పాలన అదోనిరామ్ జర్సన్ అని పెట్టుకున్నానే ఆయన జీవితం మీరు చదవండి ఆయన సువార్త కోసం వస్తే తన భార్యని తన కుమారుణ్ణి ఒకేసారి కోల్పోయాడు మెంటలో అయిపోయాడు వెళ్ళిపోయాడు అడవుల్లో ఒక నెల ఒక సంవత్సరం గడిపాడంట మళ్ళీ తన మనసును కుదుర్చుకొని వచ్చి మళ్ళీ సువార్త చేయడం స్టార్ట్ చేశాడు చాలామంది జీవితాలు పోగొట్టుకున్నారు విలేంకేరి పదమూడేళ్ళ వయసులోనే తన కుమారుడు చచ్చిపోయాడు అనుకుంటా విలేంకేరి మీరు దాన్ని ఏమంటారు కలకత్తా అనుకుంటా ఆయన సమాధి మేము వెళ్ళాము ఒకసారి ఆయన యూనివర్సిటీ ఉంటుంది కదా బైబుల్ యూనివర్సిటీ ఉంటుంది దాని పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఆ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు సిరా శిరారంపూరా శిరారంపూర్ యూనివర్సిటీ ఉంటుంది ఆయన ఆయనదే అంటే ఎందుకు నేను ఇదంతా చెబుతున్నానంటే దీనికి భిన్నంగా ఉంటుంది ఈ పదముంది దేవునుండి మేలును మాత్రం అనుభవించదామా దేవు నుండి కీడు కూడా అనుభవిద్దాం నా ఉద్దేశం ఒకటి ప్రేమ దేవుని పిల్లరా యోబు యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా దేవుని అందులో భయభక్తులు గడిగి చెడుతానాన్ని విసర్జించడానికి కారణం ఏమిటంటే కేవలము దేవుని ప్రేమ ఆయన ఇచ్చే ఆశీర్వాదాల మూట కోసం కాదు ఆయన సంపద ఇచ్చాడు కాబట్టి ఆయన సుధించడం లేదు ఆయన సంతతి ఇచ్చాడు కాబట్టి ఆయన సూచించడం లేదు ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన శుద్ధించడం లేదు ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందుకే మీరు కొత్త నిబంధననికి రండి అయ్యా మీరు అందరూ ప్రాణాలు తెగించి సువార్త చేస్తున్నారు కదా ఎందుకు మీరు సువార్త చేస్తున్నారంటే పౌలు అన్న మాట ఏంటి తెలుసా అందరం ఒక రెండో కొరిందలు రండి కొరిందులు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము కొరిందులు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూడండి క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది లేచిన వాణి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియో నిశ్చయించుకొనుచున్నాము మేము అందరము ఎందుకు సువార్త చేస్తున్నాం తెలుసా మేమందరం ఎందుకు వాక్యాన్ని ప్రకటిస్తున్నామో తెలుసా అంటే పౌలు చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది మీకు లేదు కొత్త నిబంధనలో భక్తులందరూ కూడా సువార్త చేయడానికి ఒకటే ఒకటి కారణం ఏంటంటే ఒకటి దేవుని ప్రేమ రెండు క్రీస్తు త్యాగం ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఏంటిది మొదటిది దేవుని ప్రేమ అందుకే యోహాన్స్ వార్త మూడో అధ్యయం పదార్థులు చదవండి దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు ఎలా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని మన కోసం చంపేసి అంత ఆదిమ సంఘం కానీ అపోస్తులు కానీ వాళ్ళు న్యాయవంతులుగా యదార్థవంతులుగా నీతివంతులుగా వాక్యముతో నిండిన వారిగా మీకు తెలుసలేదు జ్ఞానము కూడా వాళ్ళలో ఉంది తెలుసా మీకు వాక్యం నాలెడ్జ్ కూడా ఉంది ఈవెన్ పంచిపెట్టే ఆరో అధ్యాయం చదవండి అపోస్తుల కార్యాలు పంచిపెట్టే స్టెఫన్కి పంచిపెట్టే ఫిలిప్కి వాళ్ళని ఏం క్వాలిఫికేషన్ చెప్పాడు తెలుసా వాళ్ళు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వారైతేనే తీసుకురండి అన్నాడు వాక్యము ప్రతి వ్యక్తికి వచ్చి ఉండాలి తెలుసా మీకు ప్రతి డీకెన్కి అంటే ప్రతి పరిచారకునికి వాక్యం వచ్చి ఉండాలి జ్ఞానం లేకపోతే నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటావు నీ భర్త సరైన స్థితిలో లేడు నీకు వాక్యంలో నీ భర్తను ఎలా మలుచుకోవాలని తెలియకపోతే నీ భర్త పట్ల ఎలా నువ్వు వ్యవహరిస్తావు చెప్పు లోకస్తులకు వ్యవహరిస్తావు ఆయన తిడుతుంటాడు నువ్వు అది నోరుతు ఇది నోరుతు నువ్వు కూడా గొనుగుతుంటావు ఆయన కొడతానంటాడు ఆ కొట్టు చూద్దామంటావు అప్పుడు ఆయన ఏమంటాడు రోగల నిజంగానే కొడతాడు నిజమే దేవుడు అటువంటిది ఇవ్వలేదు నిజమే ప్రియమ దేవని పిల్లరా ఎందుకంటే అది మా జీవితంలో నేను చూశాను మా నాన్న త్రాగుబోతైతే ఇప్పుడు అమ్మలు ఏం చేస్తారు చెప్పండి ఆయన త్రాగు వస్తాడు త్రాగు వచ్చినోడు పట్ల ఎలా ఉండమంది బైబులు అసలు భర్తని ఎలా చూడమంది బా బైబులు నీ ప్రవర్తన ద్వారా భర్తను లాక్కుంటామని చెప్పింది కదా వాక్యం లేకుండానే మరి అలా ప్రవర్తన కలిగి ఉండాల్సి నీవు గొనుగుతూ ఉంటే ఎందుకు మారతాడు చెప్పండి నిజంగా చెబుతున్నాను ప్రతి విశ్వాసకి జ్ఞానం అవసరం ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి కావాలంటే అపోస్తుల కార్యాలు చదవండి ఆరోగ్యంగా చల్లండి ఒకసారి మీరు అపోస్తుల కార్యాలు ఆరోగ్య నాలుగో వచ్చినో చూడండి సేవకులమైన మేము మాత్రం ఎక్కడ ఉంటాం తెలుసా ఎడతగ ప్రార్థన ఎందును ఎందును ఎడతెక్క ఉంటాము సేవకుడు ఎలా ఉండాలి తెలుసా వాక్యం చెప్పడమే కాదు ఎడతగ ప్రార్థన ఎందుకు కూడా ఉండాలి ఇక్కడ సేవకుల క్యార సేవకులు చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి పరిచారకులు చేయాల్సిన బాధ్యత చాలా ఎక్సలెంట్గా చెప్తాడు సేవకుడా నువ్వేం చేయాలి తెలుసా ఎడతగకు ప్రార్థన చేయాలి సంఘం గురించి ఎడతగకు వాళ్ళకి వాక్యం ఏమి చెప్పి వాళ్ళని మారుద్దామని ఆలోచిస్తూ ఉండాలి ఇది సేవకుడు పరిచర్య మరి సంఘమా వాళ్ళ పరిచర్య ఏంటి అక్కడ చూడండి మూడో కాబట్టి సహోదరులరా ఆత్మతోనూ జ్ఞానముతోను మూడో క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా ఎటువంటి మంచి పేరు కలిగి ఉండాలి ఆయన సంఘంలో పరిచారకుడు కూడా మూడు క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆత్మతో నిండి ఉండాలి వాక్యము జ్ఞానంతో నిండి ఉండాలి మూడోది తెలుసా చుట్టుపక్కల అందరితో ఏం చేయాలి మంచి పేరు పొంది ఉండాలి క్యారెక్టర్లో కూడా యాక్సిడెంట్గా ఉండాలి మీరు కావాలంటే మొదటి మొదటి పత్రిక చూడండి మూడో అధ్యయనం చదవండి చక్కగా చెప్తాడు పరిచారకులు ఎలా ఉండాలో ఏంటయ్యా పరిచర్య చేసేవాడికి కూడా వాక్యం అవసరమా పరిచయ చేసేవాడికి కూడా ఆత్మసహాయం అవసరమా పరిచర్య చేసేవాడు కూడా క్యారెక్టర్ కలిగి ఉండాలంటే ఉండాలి ఆ జ్ఞానానికి మరొక పేరేంటి తెలుసా కింద ఏమన్నాడు ఐదో వచ్చినము ఈ మాట జనసమూహం అంతకి ఇష్టమైనందున వారు ఏం చేశారంట విశ్వాసముతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ నిండుకునేవాడైనా ఇక్కడ మార్చేశాడు జ్ఞానం పేసలో విశ్వాసం పెట్టాడు అర్థమవుతుంది మీకు జ్ఞానం ఏముంది విశ్వాసము జ్ఞానము రెండు ఒకే పదం క్రీస్తుని కూర్చిన మాట వినటం వల్ల ఏమవుతుంది విశ్వాసం అంటే ఏముంటుంది జ్ఞానం ఉంటుంది వాక్యము విశ్వాసం రెండుకి ఒకే ఒక మాట విశ్వాసం ఉన్న అన్ని చోట్ల మీరు జ్ఞానమని పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు జ్ఞానమున్న అన్ని చోట్ల విశ్వాసం అని పెట్టుకోవచ్చు మీ విశ్వాసానికి మూలమేంటి చెప్పండి ఈ జ్ఞానమే మన విశ్వాసానికి మూలం ఏంటి ఈ జ్ఞానమే ఈ జ్ఞానానికి మూలమేంటి మళ్ళీ మన విశ్వాసమే అందుకే చాలా క్లియర్గా చెప్తాడు ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే ప్రతి ఒక్కరము కూడా చాలా క్లియర్ కట్ క్యారెక్టర్ ఉండాలి చాలా జ్ఞానం ఉండాలి ఈనాడు కుటుంబాలు పాడవడానికి కారణం మీరు తెలుసా వాళ్ళకి వాకి జ్ఞానం లేకపోవడం వాళ్ళకి అర్థమైందంటే పాస్ట మాత్రమే చెప్పేవారు పాస్ట మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళు ఏం మనకి శక్తి లేదా ఏ రోగం వచ్చినా ఏ బాధ వచ్చిన ముందు పాష దగ్గర పరిగెడతారు తప్పని నేను అనట్లేదు కానీ ముందు మన భక్తిని మనం కాపాడుకోవాలి కదా ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే అపోస్తులు దేవుని ఎడల నీతిగా బ్రతకడానికి యథార్థవంతులుగా బ్రతకడానికి ప్రాణాలు తెగించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆయన ఇచ్చే ఆశీర్వాదాల మూట కాదు వాళ్ళకు తెలుసు దేవుడు ఎటువంటి వాడైనా అని ఎటువంటి అయినా ఇవ్వగలడని కానీ వాళ్ళు ఏ రోజు దాన్ని కోరుకోలేదు వాళ్ళ ప్రాణాలు తీసేసుకున్నారు మన దేవుని పిల్లరా మీకు తెలిసే లేదు సువార్త లేనప్పుడు కింగులా బతికడ పౌలు అధికారి ఒక పది మంది అనుకున్న వాళ్ళు సైన్యాధిపతులు చక్కగా రాజులాగా గుర్రాల మీద వెళ్ళేవాడు ఏ సైజ్ దగ్గరికి వచ్చిన ఏమైందో తెలుసా వాళ్ళే చంపుదామని పరిగెట్టారు రాళ్ళతో కొట్టారు ఇలా ఊళ్ళో నుండి తోసేశారు ఒకసారి గంపతో దిగబడ్డాడు అందరు చంపుదామంటే శిష్యుల పాపం అడ్డుపడి మరీ తప్పించారు ఆయన్ని అయ్యా నాకు రోగంగా ఉంది నీ సువార్త చేయడానికి రోగం నీ ముమ్మారు ప్రార్థిస్తే నీ రోగం తీయను నా కృప నీకు చాలని వదిలేశాడు అంతే ఆ రోగం తీసేస్తే నువ్వు వెచ్చిపోతావు ఇక నా అంతలాగా మార్చేవాడు ఎవరు లేడు నువ్వు మెచ్చిపోతావు కాబట్టి నువ్వు హెచ్చిపోకుండాట్లు నీళ్ళు అన్నాడు ఆయన పౌలే చెప్పాడు సమాధానం నేను మూడుసార్లు ప్రార్థించా ఈ రోగం తీసేసి ఇంకా బాగా శువార్థ చేస్తాను కదా అది నీ భ్రమ నా భ్రమ చాలామంది సేవకులు ఇదిగో ఇరవై సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో ఇరవై సంవత్సరాల కిడ్నీల వ్యాధితో కూడా ఉండి కూడా శువార్థ చేస్తున్నారు ఆ రోగం లేకపోతే నేను స్వార్థ బాగా చేయగలను అంటే దేవుడు అంత అసమర్థుడు అనమాట ఇవన్నీ మన నాలెడ్జ్ ప్రియమైన దేవుని పిల్లారా పౌలు గారు రోగం ఉంది ముళ్ళుంది కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా నేను నేను నా కృప చాలు నేను నిన్ను ఆడుకుంటా నీకేం ప్రాబ్లం కిడ్నీ రోగం ఉంది కానీ నువ్వు పోవరా అంటే ఇంక నాకు మనకి మనకి ప్రాబ్లం ఏంటి చెప్పండి ఆ కిడ్నీ రోగం తెలిసి చేయడానికి ప్రాబ్లం ఉంది ఆయన నువ్వేం పోవరురా అంటే మనం ఏం చేస్తామంటే అన్నులు చూసి అమ్మో కిడ్నీ పాడకున్నట్టు చచ్చిపోయాడు కిడ్నీలు ఫెయిల్ ఈడి చచ్చిపోయాడు కాబట్టి నేను చచ్చిపోతాను అదే మరి అన్నులతో పోల్చుకోవడం దేవుని భక్తితో పోల్చుకోకపోవడం వాళ్ళ వెనక ఉద్దేశం ఒక్కటే ప్రేమ దేవుని పిల్లలారా వాళ్ళ భక్తి వెనక ఉద్దేశం ఒక్కటే ఏసయ్యా త్యాగము దేవుని ప్రేమ దానికోసం పరుగులు ఎత్తులారు అందుకే పౌలు గారు పేతుగారిని చరసాలు పెద్దేమన్నారు తెలుసా రాజా నీ మాట వినడం న్యాయమా దేవుని మాట వినడం న్యాయమా సంపేసిన ప్రాబ్లం లేదు మాకంతే వాళ్ళు ఎంత చేసినా చాలా జైల్లో పెట్టి ఉండదు కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు తెలుసా ఏసై కుర్చీ గురించి సాక్షి ఇవ్వడానికి వెళ్ళిపోయారంట అప్పుడే విడుదల చేశారు వాళ్ళని జైల్లో నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారని చూడండి అపోస్తులు కానీ నాలుగు అధ్యాయం చూడండి ఐదో అధ్యాయము నలభై వచ్చిన చూడండి వారు అతని మాటకు నమ్మ సమ్మతించి అపో ఐదో అధ్యాయము నలభై వచ్చినము అపోస్తుల కార్యాలు అపోస్తులు పిలిపించి ఏం చేశారంట కొట్టించారంట ఇంకా మాటలు అర్థమవుతున్నాయి ఎప్పుడన్నా మనల్ని కొట్టారు ఎవరన్నా అపోస్తులు కొట్టారంట కొట్టించి తర్వాత ఏం చేశారు చూడండి ఏసునామును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారు విడుదల చేశారు ఆ నామము కొరకు వాళ్ళ డైలాగ్ చూడండి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులు మన ఎంచబడినందుకు వారు సంతోషించు ఆ జైలు నుండి బయటికి వెళ్ళిపోయారంట దేవుని కోసం నిందలపడాలన్నా నీకు నాకు యోగ్యత ఉండాలి అటువంటి యోగ్యత లేని వాళ్ళు మనందరం అది ఎంత ఆలో ఎంత ఎక్సలెంట్ చూడండి వాళ్ళకు ఇచ్చారని సంతోషపడట్లేదు వాళ్ళకి సంతతి ఇచ్చారని సంతోషపడట్లేదు అయ్యో మా ఇల్లు లేవు మేము ఊరూరా కుక్కలా తిరుగుతున్నాం సువార్త పెట్టి మన మన భాషలో చెప్పాలంటే అప్పుడప్పుడు అన్నీ అంటుంటారు కదా ఈరా మీకు ఒక ఇల్లు లేదా ఒక ఇల్లు లేదా దారపడిపోయి ఎలా తిరుగుతుంటారేట్రా మీరు ఏసు ఏసు అని కానీ వాళ్ళు చూసారా ఏసయ్య కోసం నిందలు పడటానికి పాత్రులుగా దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడయ్యా అని ఆ సంతోషం ఇంటికి వెళ్ళిపోయారు అంటారు మీకు తెలుసలేదు దేవుని కోసం నిందల పడటం అవమానించబడటం ఒక దెబ్బ తినటము యోగ్యత ప్రియమైన దేవుని పిల్లలు ఆ యోగ్యత ఎవడికి లేదు బయట వాళ్ళకి కొలసిపత్రి ఎఫ్సి పత్రి చదవండి అయ్యా మిమ్మని బట్టి నేను జైల్లో ఉన్నా పౌలు డైరెక్ట్గా అంటాడు మిమ్మల్ని బట్టి నేను జైల్లో ఉన్నా మీకు వేసిన ప్రయాణించకపోతే నన్ను వాడు కాదు కానీ ఈ కురపకు దేవుని నన్ను ఎంచుకున్నాడు చూసారా ఎక్సలెంట్ అంటాడు అది కృప అంటే మీకు ఈవెన్ కృప అంటే కూడా అర్థం తెలియదు తెలుసా కృప ఉన్నాడు ఏం చేస్తాడు తెలుసా సువార్త చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడే ఈ కృపకి నన్ను దేవుడిచ్చాడే అందుకు స్తోత్రం ఉన్నారు వాళ్ళు సువార్త చేయడానికి నేను ఎన్నుకున్నాడు చూడు అది నిజమైన దేవుని కృప సంఘంలో పేదవాళ్ళు ఉన్న వారికి సహాయం చేయడానికి ఎన్నుకున్నాడు అంటే ఎవరిని మరి రెండో కొన్ని ఎంత అర్థం చదువు మీకు తెలుస్తుంది నిరుపేదలైన వాళ్ళు సహాయం చేశారంట ఈ కృపకి దేవుడు మాకు ఇచ్చాడంటారనమాట సహాయం చేయడానికి ఇచ్చాడే అది నిజమైన దేవుని కృప ఈవెన్ దేవుని కృపలకి డెఫినేషన్ కూడా మనకు తెలియదు నిజంగా చెప్తున్నాను ఆస్తులు పాస్తులు సంతతి ఇది దేవుని కృప అని నేను కాదని నేను అనటం లేదా కానీ నేను మళ్ళీ చెబుతున్నాను భక్తి పరుడు స్థితి దాన్ని బట్టి ఆనందించడు అయ్యో ఇంతకుముందు నా నోరు కూడా తెలిసేవాడిని కాదే కానీ ఇప్పుడు వాక్యం చదవగలుగుతున్నాను ఒకరికి నన్ను మాటలు చెప్పగలుగుతున్నాను ఇంతటి కృపకి నన్ను నోచుకునే చేసేవా నీకు స్తోత్రాలు ఈ స్థితి లేదు ఆరోగ్యం ఇచ్చాడు సంపదిస్తాడు పిల్లల్ని ఇచ్చాడు దేవుని స్తోత్రం అన్నారు వెళ్ళిపోతున్నారు లేదు లేదు ప్రియమైన దేవుని పిల్లలు ఆ భక్తుల యొక్క స్థితి మీరు చూడండి ఇప్పుడు నా ఆలోచన అనిపించిందా దేవా వాళ్ళనే వాక్యం చెప్పే వాళ్ళు వాడుకుంటున్నావే వాళ్ళనే సహాయం చేసే వాళ్ళగా వాడుకుంటున్నావే వాళ్ళనే మంచి పరిచయం చేసే వాళ్ళగా వాడుకుంటున్నావే నన్ను ఎందుకు వాడుకు వాళ్ళ భర్తని బాగా వాడుకున్నావు కదా పరిచేరలో నా భర్తని ఎందుకు వాడుకో నువ్వు వాళ్ళ భార్యను బాగా వాడుకున్నావు కదా పరిచయని అంత కృప వాళ్ళకి ఇచ్చావు కదా నా కుటుంబంలో ఎందుకు ఆ కృప ఇవ్వలేదు వాళ్ళ పిల్లని బాగా వాడుకున్నావు కదా వాళ్ళు మంచిగా కృప చూపించావు కదా నా కుటుంబం నా పిల్లలకి ఎందుకు అంత కృప ఇవ్వలేదు ఇది బతిమలాడాల్సిన విధానం ఇది నిజంగా బతిమలాడాల్సిన విధానం అది చూడండి దేవుని పని కోసం తన్నులు తినే యోగ్యత నాకు ఇచ్చాడంట పాత్రలోనే ఇచ్చాడంట దానికి వాళ్ళు ఉరకలు వేసుకుంటూ గోల చేసుకుంటూ సంతోషించి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేశారు చూడండి అక్కడ ప్రాతిదినము దేవాలయంలో ఇంటింటను మానక కొట్టినప్పుడు ఇంకొంచెం ఎక్కువ బోధించారు వాళ్ళు నిజమే అప్పటికి రెండుసార్లు కొట్టేస్తారు జైల్లో వేసి మూడో అధ్యాయంలో ఒకసారి జైలు వేస్తారు ఐదో అధ్యాయంలో ఒకసారి జైలు వేస్తారు రెండుసార్లు జైలు వేసారు అప్పటికే ఎప్పుడైతే కొట్టారు ఇంకొంచెం వాళ్ళు మానక వేసేసార్త చేశారంట ఆనాడు సంఘానికి వచ్చి చెబితే వాళ్ళు అంటారు అయ్యా ఇంకొంచెం ఎక్కువ బోధించేలాగా వీళ్ళకి శక్తిని దయచేయని ప్రార్థన చేశారు వాళ్ళు ఎవరికి భయపడక అది లేవని ఇంకొంచెం ఎక్కువ ధైర్యంతో బోధించేలాగా వాళ్ళు కురపనిచ్చని ప్రార్థించారంట నాలుగు అద్దెలు మీరు చదివితే ఉంటుంది అదంతా ఒకసారి అపోతులు కాలేదు ఈసారి మనసు పెట్టి చదవండి ఎందుకు నేను ఈ మాటలు అంటున్నాను అంటే వాళ్ళ వెనక దేవుణ్ణి వెంబడించడం వెనక వాళ్ళు నీతిగా బ్రతకడం న్యాయంగా బ్రతకడం యదార్థంగా బ్రతకడం దేవుని ఎడల భయం కలిగి చెడుతనాన్ని విసర్జించడం చెడు పనులన్నీ విసర్జించడం వెనకేంటి అంటే వాళ్ళు ఒకటే కారణం దేవుడు నన్ను ప్రేమించాడు ఏ సయ్యా నా కోసం త్యాగం చేశాడు ఇందాక మాట్లాడు కదా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది ఎలాగనగా మనందరి కోసం ఆయన చచ్చిపోయాడయ్యా ఎందుకు చచ్చిపోయాడు తెలుసా మనం చచ్చిపోయి మళ్ళీ తిరిగి నీతి విషయం బ్రతకడానికంట అందుకే రోమపత్రిలో ఏమంటాడు తెలుసా నీతి మంత్రి కోసం కూడా ఒక చచ్చిపోవడం అరుదయ్యా అటువంటి పాపాత్మలను మన కోసం చచ్చిపోయాడు అందుకు ఆయన కోసం నేను సువార్త చేస్తున్నా అంటే పౌలు వాళ్ళ ఉద్దేశములో సువార్త చేయడం వెనక ఉద్దేశము దేవుని వెంబడించడం వెనక ఉద్దేశము వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలుసా ఆయన సంపద ఇస్తాడు సంతతి ఇస్తాడు లేకపోతే ఆరోగ్యం ఇస్తాడు కాదు దేవుడు నన్ను ప్రేమించాడు ఏసే నా కోసం ప్రాణం పెట్టాడు త్యాగం ఇది నన్ను బలవంతం చేస్తుంది ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడంటే ఇక మీదట జీవించుతున్న నేను ఆయన కోసం జీవించాలని అంట అందుకే మీరు ఆ ఇందాక కొరింది పత్రిక చెప్పించాను కదా రెండో కొన్ని ఐదు అధ్యాయం మొత్తం చదవండి కిందకి వెళ్తే అంటాడు ఆ సమాధాన సువార్తకి మమ్మల్ని అప్పగించాడు దేవుడు అంటాడు చివరికి ఎండింగ్ ఏంటి తెలుసా సువార్త మేము చేయడానికి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు చచ్చి దేవుడు మమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఇంకొక మాట చూపించి ముగిస్తాను చూడండి కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినము కొలసీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినము ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు ఎందు సంతోషించుచు కొలసీ ఒకటి ఇరవై నాలుగు పౌలు ఏమన్నా తెలుసా కొలసీ సంఘమా ఎఫ్సి కొలసి ఫిలిప్పి ఇంకొక పత్రిక నాలుగు పత్రికలు జైల్లో ఉన్నప్పుడు రాసినవి పౌలు జైల్లో ఉన్నప్పుడు రాసినవి చాలా క్లియర్గా చెప్తున్నాడు కొలసీ సంఘంతో మీకోసం నేను శ్రమలు అనుభవిస్తున్నా ఎవరి కోసం మీకోసం నేను శ్రమలను అనుభవిస్తున్నా దానికి నేను ఏం చేస్తున్నాను తెలుసా సంతోషిస్తున్నా తర్వాత మాట చూడండి ఒక భయంకరమైన ఎంత ఎక్సలెంట్ మాట అంటాడు ఆయన సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేర్చున్నాను వాటి ఎక్సలెంట్ మాట ఇది సంగమని ఆయన శరీరం కోసం ఏస ఏం పడ్డాడంట తెలుసా ఎందుకయ్యా వేయించుకున్నాడు ఎందుకయ్యా కొరడాలతో కొట్టించుకున్నాడు ఎందుకయ్యా ములకిరీటం పెట్టించుకున్నాడు చెప్పండి ఎందుకు సమాధానం ఎందుకు తన సంఘమనే మన కోసం అయితే ఇంకా కొదు ఉన్నాయంట సంఘం ఇంకా ఏమవ్వలేదు ఫుల్ఫిల్ అవ్వలేదు ఆయన రాకడొస్తే సంఘం ఫుల్ఫిల్ అయినట్టు మరి మిగతా దెబ్బలు ఎవరు తినాలి ఇంకా ఉన్నాయి ఉన్నాయంట సంఘం కోసం దెబ్బలు తినాల్సింది ఇంకా కొదువు ఉందంట ఆ కొదువు దెబ్బలు నేను తింటున్నాను అంటున్నాడు ఆయన అందుకే కదా అన్నిలో అంతమందిని సంఘాన్ని కట్టడానికి ఆయన ఏం చేశాడు చిట్టా కదా రెండో కొరింది పత్రిక మీకు అర్థమైపోద్ది దిగంబ్రత్వము జాగరణాలు ఉపవాసాలు ఎన్ని చిట్టా ఉంటుందో అపోస్తులు అంటే గుర్తు అది ఈ మధ్య అపోస్తుల గుర్తు కూడా మనం మర్చిపోయాం అపోస్తులు అంటే గుర్తు అది ఉపవాసాలు చేసేవాడు అపోస్తుడు సంఘం కోసం చచ్చిపోయేవాడు అపోస్తుడు అరిసేవాడు కాదు ప్రి మన దేవుని కుళ్ళారా మన ధోరణి మార్చిపోయింది సేవకుడు అంటే ఎవరంటే తెలిసే ఏమని చెప్తాం చెప్పండి బాగా అరవాలి బాగా ఊపు రావాలి బాగా ఆనందంగా చెప్పాలి అవునా కదా దీన్ని బట్టి మనం సేవకుడు అనే చూస్తాం లేదు నిజమే మీరు ఈరోజు ఆయన పరిశుద్ధాత్మకత నింపబడిన ఎలా చెప్తున్నారు చెప్పండి కాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్స్ వేరు సంఘము కోసం శ్రమలు అనుభవించేవాడే సేవకుడు ఆ పోస్తుని యొక్క మొదటి అది తర్వాతే సూచక్రిలు అద్భుతాలు మహత్కార్యాలు సేవకుని యొక్క మొదటి గుర్తు అంటే తెలుసా వాడు సంఘం కోసం శ్రమ పడాలి సంఘం కోసం కన్నీరు కాచాలి సంఘం కోసం నిద్రలేని రాత్రులు గడపాలి వాళ్ళలో ఉన్న తగులు తీర్చడానికి వాడు బుర్రపోవాలి ఒక భార్యాభర్తను కట్టడానికి నిజంగా వాడు మైండ్ పోవాలి అది సూచన సేవకుడికి సూటు బూటు చక్కగా వచ్చి దిగి వెళ్ళిపోవడం కాదు నిజంగా కాదు సూచన అది చాలా క్లియర్గా చెబుతున్నాడు ఆయన కుదువైన వాటిని నేను సంపూర్ణం చేస్తున్నాను ఈరోజు మనకు కూడా ఉంది ఇంకా సంఘం చాలా ఉంది రక్షింపబడేవారు చాలామంది ఉన్నారు వాళ్ళందరి కోసము మనం ఏం చేయాలి దెబ్బలు తినాలి అది ధన్యత పెరియమైన దేవుని పిల్లరా అది నిజమైన దేవుని కృప ఒకరి కోసం తన్నులు తినే స్థితి నాకు ఇవ్వని అడగలగాలి చక్కగా స్వార్థ చేసి ఒకరి దాదాపు దూషింపబడే స్థితి నాకు ఇవ్వని అడగలగాలి ఇవన్నీ చెప్పుకుంటూ వెళితే మీరు చదువుకుంటూ వెళ్ళండి కానీ నా బాధ ఒక్కటే దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు నువ్వు వాక్యం చదవచ్చేమో ప్రార్థన చేయొచ్చేమో ఏ పాపం చేయకుండా బ్రతకొచ్చేమో కానీ వీటి వెనక ఉద్దేశం ఏమిటి దేవుడు ఎక్కడ నా కుటుంబాన్ని చంపేస్తాడని భయంతో చేస్తున్నావా ఎక్కడ నా భర్త ఇప్పుడే మారిపోయా మారాడు మళ్ళీ తిరిగి లోకానికి వెళ్ళిపోతాడని భయంతో చేస్తున్నావా ఇప్పుడే నా భర్త మా నా భార్య మారింది మళ్ళీ లోకానికి వెళ్ళిపోతాడని భయంతో చేస్తున్నావా అది కాదు కా అది కాదు దేవుడు ప్రేమ దేవుడు నమ్మకం పెట్టుకున్నాడు నీ మీద నా మీద ఆయన సంఘం కోసం శ్రమ పడతామని అందుకే అంటాడు కదా మొదటి హరపతిలో చాలా క్లియర్ కట్గా అంటాడు ఏసు క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి ఏం పెట్టాడు ప్రాణం పెట్టాడు మనం కూడా ఏమై ఉన్నామంట మన సహోదరుల నిమిత్తము ఎంత డైరెక్ట్ మాటలు ఉన్నాయి చూడండి దాంట్లో మర్మాలు కూడా ఏం లేవు ఏసయ్య సహోదరులను ప్రేమించాడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి మన కోసం ఏం చేశాడు ప్రాణం పెట్టాడు ఇప్పుడు మనం చాలామంది సహోదరులను ప్రేమించే ప్రేమిస్తే ఏం చేయాలంట వాళ్ళ కోసము అసలు ఒక వ్యక్తికి సువార్త చేద్దామన్న జిల్లులేదు ప్రియమైన దేవుని పిల్లారా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏసై చివరి కోరిక అది ఏసై తిరిగి లేచిన తర్వాత నలభై రోజుల శిష్యులు కనపడి చివరి కోరిక ఏమడిగాడు తెలుసా అయ్యా సమస్త లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి జనులు నాకు శిష్యులుగా చేయండి అని అడుక్కుని వెళ్ళిపోయాడు ఇక చివరి కోరిక తీర్చడానికి కూడా మనిషి చివరి కోరికన్నా అన్న వాల్యూ ఉందేమో ఏసే వరకు వరకు వాల్యూ లేదు మన విశ్వాసం మారాలి ప్రియమైన దేవుని పిల్లారా మన దేవుడి కోసం పరిగెత్తడము దాని వెనక ఉద్దేశం వేరే అయి ఉండాలి దేవుడు ఎంతగా ప్రేమించాడు అసలు ఏ పార్టీ వాళ్ళని చెప్పండి దేవుడు అనే ఒక ఆయన లేకపోతే వాక్యం అనే ఒక ఆయన లేకపోతే వాక్యం అనే ఒక కట్టడం మనకు లేకపోతే లోకంలో ఉన్న దరిద్రుల కంటే మనం ఇంకా దరిద్రులుగా వాళ్ళం వాళ్ళు చేసే నీచ కార్యాల కంటే మన నీచ కార్యాలు తట్టుకోలేనివి అవునా కదా కంపల్సరీ నేను చెప్పగలను దేవుడని ఒక ఆయన మనల్ని పట్టుకోకపోతే వాళ్ళు ఎంత నీచికారాలు చేస్తున్నారు వాళ్ళు ఎంత నీచికారాలు చేస్తున్నారే వాళ్ళకంటే చదివిన బుర్రలు వాళ్ళకంటే బాగా చేసిన బుర్రలు కాబట్టి ఇంకంత నాశనం చేస్తాం మనం దేవుడని ఒక కట్టడ అనే అడ్డు లేక వాళ్ళు లేక తిరుగుతున్నారంట ఓ భక్తుడు ఏడుతున్నాడంట జనాలు జనాలందరూ ధర్మశాస్త్రం లేక ఏం చేస్తున్నారు కట్టులేక తిరుగుతున్నారంట ఈ వాక్యం అనేది ఒకటి లేకపోతే మనిషికి ఏం ఉంది చెప్పండి అమ్మా నువ్వు ఒక పెళ్ళి చేసుకోవాలని బా కట్టడు ఉంది కాబట్టి ఆగాం లేకపోతే అయ్యా నీ భార్య ఎందు నువ్వు సంతోషించాలి నీ భర్త ఎందు సంతోషించాలనే కట్టడంంది అందుకే ఆగాం లేకపోతే ఈ పాటికి మనకి ఎంత దారుణమైన కాంటాక్ట్స్ ఉండేవో చాలా దారుణం ప్రియమైన దేవుని పిల్లరా కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను దేవుని ఎడల భక్తి చేయండి మొదటి విషయం భక్తి చేయాలి యథార్థవంతుడిగా బ్రతకాలి న్యాయవంతుడిగా బ్రతకాలి దేవుని ఎడల భయం కలిగి చెడుతనం ఏదైతుందో దాని విసర్జించాలి ఇది మొదటిది రెండోది ఏంటి తెలుసా అవన్నీ చేయడం వెనక కారణం ఏమి ఉండాలంటే దేవుని మీద ప్రేమ తండ్రి కష్టం ఏసుక్రీస్తు వారి త్యాగం ఇది మనల్ని బలవంతం చేయాలి లేకపోతే ఏమైతే తెలుసా ఒకనొక రోజు పడిపోతారు భర్త మీద ప్రేమతో బలవంతం చేసిన ఈ లోకం మీద ఆశలతో సంపద కోసమో సంతతి కోసమో ఆరోగ్యం కోసం మీరు కానీ సువార్త చేస్తే ఒకనొక రోజు సువార్త ఆపేస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను మీరు సంపద కోసం సంతతి కోసం ఆరోగ్యం కోసం కానీ ఏ శైని వెంబడించడం పరుగులెడితే ఏ శైని వెంబడించడం వాక్యం చదవడం ప్రార్థన చేయడం సంఘానికి వెళ్ళడం వీటి కోసం కానీ మీకు కారణమైతే నేను మళ్ళీ చెప్తున్నాను ఏదో ఒక రోజు మీరు బయలుదేరి చదివడం మానేస్తారు ఏదో ఒకరోజు మీరు ప్రార్థన చేయడం మానేస్తారు ఏదో ఒక రోజు మీరు సంఘాన్ని రావడం మానేస్తారు ఏదో ఒకరోజు మీరు సువార్థ చేయడం మానేస్తారు ఎవరు సంఘానికి రావడం మానేరో తెలుసా ఎవరు వాక్యం చదవడం మానేరో తెలుసా ఎవరు ప్రార్థన చేయడం మానేరో తెలుసా ఎవరు సువార్త చేయడం మానేరో తెలుసా దేవుని ప్రేమను తెలుసుకున్నాడు ఏసుక్రీస్తు త్యాగాన్ని తెలుసుకున్నాడు మాత్రం ఆని చంపినా వాడు ఆస్తి లాగేసుకున్నా వాడి కుటుంబీకుల్ని చంపేసిన వాడి ఆరోగ్యాన్ని లాగేసుకున్న ఏ కోవనైనా సరే అన్నీ లాగేసుకున్నా మూలబడి స్తోత్రం స్తోత్రం అంటుంటాడు తప్ప దేవుని మాత్రం వదిలేయడం నిజమే సంపద సంతతి ఆరోగ్యం ఈ మూడిటి కోసం కానీ మన విశ్వాసమైతే ఏదో ఒక రోజు మన విశ్వాసము ఓడబద్దలైనట్టు బద్దలైపోద్ది ఒకరోజు కానీ దేవుని ప్రేమ ఏసు త్యాగం ఎప్పుడు నీ మైండ్లో ఉంటే మో వేసే చచ్చిపోయాడు కదా నేను నీతి మంత్రులుగా బ్రతకడానికి నేను ఇక పాపం చేయకుండా నీతి మంత్రులుగా బ్రతకడానికి ఆయన చచ్చిపోయాడంట ఆయన అడుగుజాడల్లో మనం నడవడానికి చచ్చిపోయాడంట ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం పోస్తులు అందరూ కూడా ఆదిమ సంఘం అందరూ కూడా ప్రాణాల చేతలు పట్టుకుని సువార్త చేశారు కాబట్టి అందరము వాక్యాన్ని నేర్చుకుందాం అందరం ఆత్మ సహాయాన్ని నేర్చు ఆత్మ సహాయాన్ని కోరుకుందాం అందరము ప్రార్థిద్దాం అందరము కలిసి సువార్తకి వెళ్దాం లేకపోతే ఒకనొక రోజు మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా మీరు ఏ ఆశీర్వాదాలు వెంబడి వెంటబడుతున్నారో అవి ఒకరోజు ఆగిపోతాయి ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి తర్వాత మీకు కావాల్సినవి ఇస్తానన్నాడా లేదా మీరు నిజంగా దేవుని ప్రేమ ఏసు త్యాగాన్ని ముందు పెట్టుకొని మీరు అల్లండి నిజంగా మీకు కావాల్సిన సమకూరుతాడు ఆయన మీరు వీటి కోసమే కానీ ఆయన అడ్డు పెట్టుకుని వెళ్తే ఒకనొక రోజు వదిలేస్తాడు చెయ్యి మీడు ఎప్పుడు నన్ను వీటి కోసమే వెంబడిస్తున్నాడు రాని కాబట్టి దేవుడు గాలి వదిలేసేవాడు నా ఉద్దేశం కాదు నీతి మంత్రులు అస్సలు గాలి కొదలేడు కానీ మన ఉద్దేశాలు అయ్యి ఉండాలి అప్పుడు మన కుటుంబాన్ని ఆయనే చూసుకుంటాడు ఆయనే చేసుకుంటాడు ఆయనే నడిపించుకుంటాడు అప్పుడు మనం రంకెలేసి నేను నీ పని చేశాను నా కుటుంబానికి కా నిజంగా దావీదుల రంకెలేయచ్చు మనం నువ్వు ఊరకే కాపాడవండి నన్ను నా చేతులు దోషం చేయలేదు నా కాళ్ళు పాపంకై పరిగెత్తలేదు కాబట్టే నువ్వు కాపాడవంటాడు తప్పేం లేదు పెనుగులాలంటే దేవుడితో ఇబ్బంది లేదు నేనేమన్నా తప్పు చేశానా నువ్వు బ్రతకమన్న విధంగానే బ్రతుకుతున్నాను కదా మరేంటి నా భర్త ఏంటి నా భార్య నా ఏంటి నా పిల్లలు ఏంటి నా పరిస్థితి అని దేవుని అడగండి పెనుగులు ఆడండి ఇబ్బంది ఏం లేదు సమాధానం ఇస్తాడు దేవుడు ఆయన సమీపంగా ఉండే దేవుడు కాబట్టి దేవుణ్ణి వెంబడించడం వెనక కారణం ఏమై ఉండాలి అంటే దేవుని ప్రేమ వేసి త్యాగమై ఉండాలి అసలు మీరు వాక్య చదవక ప్రార్థన చేయక సువార్తే చేయక నీతిగా బ్రతక యథార్థంగా బ్రతకకుంటే ముందు అది చేయండి కానీ అది చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి ఇంకొంచెం ముద్దు రావాలంటే దేవుడు ఇంకొంచెం మిమ్మల్ని ప్రేమించాలి అంటే నేనేమంటున్నానంటే ఆయన మీద ప్రేమ క్రీస్తు త్యాగాన్ని చేయండి అందుకే ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా తల్లిదండ్రులు ఎప్పుడు బాగా ఇష్టపడతారంటే వాళ్ళ కష్టాన్ని వాళ్ళ త్యాగాన్ని గమనించి వాళ్ళకి సహాయం చేసామనుకో వాళ్ళు నేను ఇంకా అమితంగా ప్రేమిస్తారు ఇంకొంచెం ఎక్కడెక్కడ ఉందో కూడా రాసి ఇచ్చేస్తారు అంతే కదా నీకు తెలియకుండా దాచింది కూడా రాసి ఇచ్చేస్తారు చచ్చిపోయే ముందు కానీ వాళ్ళని దొంగ ప్రేమ చూపిస్తే ఆ ఇవ్వాల్సిన ఊరికి ఇచ్చేసి మిగతా అనాథాశ్రమాలకి రాసేస్తారు ఈనాడు చాలామంది తల్లిదండ్రులు చేసేది అదే ఎవడు పిల్లలకి రాయట్లేదు తెలుసా బాగా బా ధనవంతులు అందరూ ముందు రాసేస్తున్నారు అనాథాశనాలకి లేకపోతే వృద్ధాశ్రమాలకి వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళకి ఇచ్చిన ఏ పుణ్యం వాళ్ళకి ఇచ్చిన పుణ్యం అని అప్పుడు దయచేసి చాలా భయం కలిగి ఉండండి ముందు భక్తి చేయండి ఆ భక్తి సరైన విధంగా చేయండి కాబట్టి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మీకు అనుకుంటున్నాను మీరు యథార్థవంతులుగా న్యాయవంతులుగా దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడం వెనక కారణం ఉండాలి తెలుసా దేవుని ప్రేమ క్రీస్తు త్యాగమై ఉండాలి అసలు ఆ మూడే చేయకపోతే చాలా ప్రాబ్లం మళ్ళీ చెప్తున్నాను ఆ మూడు చేయాలి అది కరెక్ట్గా చేయాలి దేవుడు చిన్న మరి దీవించిన కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మరొకసారి నీ అందులో నీకు స్తోత్రాలు దేవా నిజంగా నాయన ఇంతటి ప్రేమని ఇంతటి కృపని మాకు దయచేస్తూ మా ఎడల తండ్రి మీరు చూపిస్తున్న ఉదాహరణ బట్టి నీ కొందనాలు నిజంగా నాయన నీ మాటలు ఎంత అమూల్యమైనవో ప్రభువా నీ మాటలు వింటుంటే హృదయానికి ఎంత ఆనందమో ప్రభువా నిజంగా నాయన ఆ మాటల ప్రకారంగా బ్రతికితే ఇంకా ఎంత సంతోషమో ప్రభువ అటువంటి జీవితాల్లో మా అందరికీ దయచేయండి ప్రభువ అటువంటి కృపలకు నోచుకునే స్థితిని మా కుటుంబాలకి దయచేయండి ప్రభువ మా చిన్ని సంఘానికి దయచేయండి ప్రభువ దేవా ఇప్పుడిప్పుడే నీళ్ళు ఎదుగుతున్న వారము మాలో ఉన్న లోటులను పాటులను తీర్చండి అయా మాకున్న అవసరములను తీర్చండి అయా నాయన ప్రతి ఒక్క వ్యక్తి నాయన ఒక క్రమములో ఒక భయములో ఒక భక్తిలో అయా తండ్రినైనా సంఘములో నడవడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరి